హామీల అమలుకు పైసలు ఎట్లా ఏడాదిలో ఎన్నికలు రాష్ట్ర సర్కారు కావాలి అర్హులందరికీ పూర్తి స్థాయిలో స్కీములు అందాలంటే మూడు లక్షల కోట్ల పైనే అవసరం మారిన సేకరణ ఉద్యోగుల జీతాలు పెన్షన్లు కాంట్రాక్టర్ల బిల్లులకు ఇప్పటికే కటకట ప్రతి నియోజకవర్గంలో పదిహేను వందల మందికి దళిత బంధిస్తామని రెండు వందల మందికి కుదింపు ఇతర పథకాలకు ఎన్నో ఎంతో కొంత ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం స్కీములన్నీ నడుస్తున్నాయని చెప్పుకునే ప్లాను ఒక్క కోడికి నాలుగు ఇత్తులు చల్లి మొత్తం కోళ్లఫారం అంతా వేసిన దానా అని చెప్పుడు అన్నట్టు కోల్లఫారం అంతా ఇక కోళ్ళు తట్టుకోలేకపోతున్నాయి దానది తినలేక ప్రతి నెల వడ్డీలకే పద్దెనిమిది వందల కోట్లు కట్టాలి మనం జీతాలు రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు ఆసరా పెన్షన్లు ఇతర నిర్వహణ ఖర్చులకే సర్కార్ నిధుల కటకటను సర్కార్ నిధుల కటకటను ఎదుర్కొంటుంది ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇచ్చేందుకు వారం రోజుల ముందు నుంచే ఇతర స్కీములకు బిల్లులకు ఫండ్స్ ఆపేస్తున్నది ప్రతి నెల యావరేజ్ గా నాలుగు వేల కోట్ల నుంచి నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అవుతున్నది ఆసరా పెన్షన్లకు వెయ్యి కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది ఇక గతంలో తీసుకున్న అప్పులకు ప్రతి నెల చెల్లించాల్సిన వడ్డీలు పద్దెనిమిది వందల కోట్లు ప్రతి నెల చెల్లించాలి ఇతర నిర్వహణ ఖర్చులకు పదిహేను వందల కోట్లు తప్పనిసరి వస్తున్న ఆదాయంలో మెజారిటీగా వీటికే అయిపోతుంది ఇక కాంట్రాక్టర్ల బిల్లులు ఏళ్ళు గడుస్తున్నా మంజూరు చేయడం లేదు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్లతో భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది అయితే ఈ ఎనిమిది నెలల్లో వచ్చిన ఆదాయం అందులో యాభై ఐదు శాతం కూడా దాటలేదు మిగిలిన నాలుగు నెలల్లో పూర్తి స్థాయిలో ఎలా సర్దుబాటు అవుతుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది ఈ నేపథ్యంలో అప్పుల్లో కోత పెట్టిందంటూ కేంద్రంపై నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా చర్చ జరుగుతున్నది మీకు ఇంకా క్లారిటీగా చెప్తా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది మాత్రమే ఉండడం రెండు వేల పద్నాలుగు నుంచి హామీల ఇచ్చిన హామీల లక్ష్యాన్ని పావు వంతు కూడా చేరకపోవడం టీఆర్ఎస్ ను టెన్షన్ పెడుతున్నది ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఇతర సందర్భాల్లో సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానాలు ప్రకటించిన పథకాలకు నిధులెట్లా అని రాష్ట్ర సర్కారు ఆందోళన నెలకొన్నది ఇప్పటికే రెవెన్యూ లోడ్తో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు కాంట్రాక్టర్లకు బిల్లులను కష్టంగా సర్దుబాటు చేస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో సర్కార్ ముందు భారీ భారీ టార్గెట్ కదలాడుతున్నది కేవలం పెండింగ్ హామీలకే యాభై నాలుగు వేల ఏడు వందల కోట్లకు పైగా అవసరము అయితే కేసీఆర్ ఏం చేసిండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్ ఎంత పెట్టిండు రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ అని పెట్టిండు భారీగా చూసుకో మీకు ఇంకొంచెం క్లారిటీగా చెప్పాలి ఎందుకంటే ఈ బడ్జెట్ ఏంది కథ ఏంది లెక్క ఏంది అనేది లక్షల నలభై ఐదు కోట్ల రూపాయలు బడ్జెట్ పెడతా ఉన్నాం రెండు లక్షల నలభై ఐదు నలభై ఐదు వేల కోట్లు లక్షల కోట్లు ఇంత బడ్జెట్ ఇంత బడ్జెట్ అని చెప్పి హరీష్ రావు గారు అందులో చదివిండు చదవంగారే ఇగో విద్యకు గింత వైద్యానికి గింత పెన్షన్ల గింత కార్పొరేషన్ గింత ఎస్టీ కార్పొరేషన్ కింత దీనికి మొత్తం వేల కోట్లే చెప్పుకోవచ్చిండి ఇలా వేల కోట్ల రూపాయలు అని చెప్పుకొచ్చిండు అయితే ఈ రెండు లక్షల నలభై ఐదు వేల కోట్లు ఎక్కడి ఎక్కడి అంటే ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ని పైసలు వస్తాయని చెప్పిండు ఎక్కడి నుంచి ప్రజల పన్నుల నుంచి ప్రజలంతా పన్నులు కడతారు రెండు లక్షల నలభై ఐదు వేల కోట్లు పన్నుల ద్వారా వచ్చేటువంటి పన్నుల ద్వారా పైసలు రాబోతున్నాయి ఈ పైసలని మేము ఇట్లా ఖర్చు అని చెప్పి వీటికి చెప్పిరు ముచ్చట ఇట్లా ఖర్చు పెట్టబోతున్నాం అని చెప్పి మరి ఏం వచ్చినాయా అంటే రాలే ఈ ఈ అంకెలకారడి వచ్చినాయి ఎంత అంటే యాభై ఐదు శాతమే ఇందులో కేవలం యాభై ఐదు శాతమే వచ్చినాయి ఇప్పటికి ఇంకా మంక మహా అయితే ఇంకొక ఐదు శాతం ఐదు శాతం పెరుగుతుంది అంటే అరవై శాతం అనుకో అరవై శాతం వస్తుంది ఇంకొక నాలుగు నెలలలో కలిపి ఈ అరవై శాతం నిధులలో రెండు లక్షల నలభై ఐదు వేల కోట్లలో ఈ అరవై శాతం వస్తే మరి తతిమ పైసలు ఎట్లా వీటికి హామీలు ఇచ్చేసాడు కదా తతిమ అన్నిటికీ ఇప్పుడు పైసలు లేవు కేసీఆర్ ఏం చేశాడు చూమంతర్ అంత చూమంతర్ ఎంత కావాలి నీకు ఏ లో ఐదు వందలు కావాలి ఐదు వందలు ఎలా సరిపోతే కార్పొరేషన్ రూపాయి గతి లేదు సూడిగా కాదు కాదు తీసుకో తీసుకో ఇది మాయాజాలం ఇది కేసీఆర్ బడ్జెట్ మాయాజాలం ఈసారి బడ్జెట్ కూడా మూడు లక్షల కోట్లు పెట్టినా మనం ఆశ్చర్యపోదు నాలుగు లక్షల కోట్లు పెట్టినా పెడతాడు పెడతాడు ఎందుకంటే ఇచ్చేది లేదా పేపర్ల నుంచి తెస్తామంటే సమాధానం భూములం ఇడంగొచ్చిచ్చే పటిష్టంగా ఉన్నాం అంటే చూడు పెండింగ్ హామీల కావాల్సిన నిధులన్నీ ఇప్పుడు కేసీఆర్ ఉత్త మాట నోటి మాటలు ఉంటాయి కదా ఏతల మాటలకే యాభై నాలుగు వేల ఏడు వందల కోట్లు కట్టాలి ఈయన ఏతుల మాటలకు ఇక దళిత బంధుకి ఎన్ని పైసలు కావాలి పదిహేడు వేల ఏడు వందల కోట్లు కావాలి ఎంత మందికి ఇస్తానండి నియోజకవర్గానికి పదిహేను వందల మందికి ఒక్క నియోజకవర్గానికి పదిహేను వందల మందికి ప్రతి నియోజకవర్గంలో పదిహేను వందల మందికి దళిత బంధిస్తామని ఇస్తామని చెప్పిండు ఏం చేసిండు దాన్ని రెండు వందల మందికి చేసిండు ఆఖరి రెండు వందల మందికి ఎందుకు రెండు వందల మందికి మీకు కూడా వస్తాయని ఆశ అంతే ఆశల పల్లెకిలో ఊరేగిస్తాడు పదిహేడు వందల కోట్లు కాదు ఇందులో ఏడు వందల వందల మందికి కూడా కూడా ఏడు కోట్లు ఖర్చు కానటువంటి ఇవి కాని ఉత్తమాటలు ఇక సొంత జాగాలో ఇంటి నిర్మాణానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు కావాలి ఇప్పుడు చెప్పిన ఉద్యమ మాటకు రైతు రుణమాఫీకి పద్దెనిమిది వేల కోట్లు కావాలి ఆయిల్ ఫామ్ సాగుకు ప్రోత్సాహం వెయ్యి కోట్లు కావాలి భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిల్ వెయ్యి కోట్లు మహిళలకు వడ్డీ లేని రుణాలు బకాయిలు నాలుగు వేల కోట్లు అప్పున్నాడు మహిళలకే నాలుగు వేల కోట్లు ఆడియోలకు ఇయాల్సిన పైకం ఇత్తలేడు కేసీఆర్ గొల్ల కుర్మలకు రెండో విడత గొర్ల యూనిట్ల కింద వెయ్యి కోట్లు కావాలి ఏ కాన లేదు బడ్జెట్ లో అంకెల గారెడ్డి చేసాడు అంతే బడ్జెట్ అంటే మూట తయారు కాదు పెడతా అంతే ఇదే బడ్జెట్ ఇస్తా వాన కొడుతుంది పంట పడుతుంది వాన కొడుతుంది ఈసారి పంట పండిస్తా అయితే ఎట్లా అంటే ఈ వ్యవసాయం వ్యవసాయంలో కన్వర్ట్ చేసి చెప్తే ఓ సాగుకారి దగ్గరికి ఓ రైతు పోయిందట పోయి ఏం చేసిందంటే ఇగో నేను ఈ ఏడాది ఏడు పుట్లు అమ్ముతా నీకు ఏడు ఏడు పుట్ల ఒడ్లు నీకు ఇక్కడదే అని చెప్పి ఏడు సాగుకారి దగ్గర ఏడు పుట్ల పైసలు మందు బస్తాలకు మందుబాస్తాలకు ఆటికి అన్ని తీసుకున్నాడు మరి ఎట్లా ఎట్లన ఏడు పుట్లు వస్తాయని ఎట్లా చెప్తున్నా వాన పడదా ఈసారి వాన పడితేనే మొత్తం దుంత దున్యాక కుప్పగోసి మొత్తం అంతా సాఫ్ చేసి సాఫ్ చేసి నీకు తీసుకొచ్చి పెడతా ఒకవేళ వాన పడలేదనుకో ఆ వాన దేవుడిని ఫోన్ చేస్తా క్లౌడ్ బరెస్ట్ ఫోన్ చేస్తా లేకపోతే ఇంత డ్రామా వాట్సాప్ మెసేజ్ పెడతా ప్రజలారా ఇప్పుడు రాబోయేది కూడా మళ్ళీ బడ్జెట్ సెషనే కదా ఇంకా ముందు మాట్లా అద్భుతం ఇంకా అద్భుతాలు ఉంటాయి ఆ ఇంకెలా గారెడి మన కండ్లు బయర్లు అమ్మాలి అయిపోయింది తెలంగాణ ఉప్పర్ శేర్వాని అందరి పరేషాని తెలంగాణ రాష్ట్రం ఉప్పర్ శేర్వానీ అందరి పరేషాన్ అయిపోయింది ఎప్పుడో రాష్ట్రాన్ని ఇంకొక ఈ మిత్తిలు ఎన్ని రోజులు కట్టాలి మనం ఈ పద్దెనిమిది ఈ పద్దెనిమిది వందల కోట్లు నెలకు పద్దెనిమిది వందల కోట్లు ఎప్పటిదాకా కట్టాలి రెండు వేల ముప్పై మూడు దాకా కట్టాలి మనం ఇవి అట్లయినా ఓన్లీ మిత్తిలే మిత్తిలే ఇవి అసలు కాదు ఇంకా అసలు కాదు అసలు వేరే వేరే కథ ఇవన్నీ ఇట్లా కట్టుకుంటే రావాలి ఇట్లా కట్టుకుంటూ వచ్చే అలా అయితే ఇవన్నీ కట్టాలి ఇవన్నీ కట్టాలంటే ఏం చేయాలి ఇటు పక్క క్రమం ఇక్కడ ఇక్కడ పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టాలి బల్కేసి మీ సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు Promote your business and boost your sales 100% at very low cost. Send shortly provides bulk SMS services along with email campaigning, voice message, and DLT services too. You can choose your package according to the requirement. For further queries and details, you can call up our team. So, what are you waiting for? Just one call away to boost your sales.